షణ్ముఖ టీవీ న్యూస్ కి స్వాగతం. కరప మండలం కరప గ్రామం నందు టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా తెలుగుదేశం రాష్ట్ర ఆరోగ్య విభాగ కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ చప్పడి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో టీడీపీ కరప మండలం అధ్యక్షులు దేవు వెంకన్న అధ్యక్షతన తలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ చప్పిడి మాట్లాడుతూ 73వ జన్మదినం జరుపుకుంటున్న చంద్రబాబు నాయుడు 36 సంవత్సరాల యువకుడిలా పనిచేస్తారని, పేరుకే వయసు తప్ప ఆయన ఆలోచనలకు కాదని అన్నారు. రాష్ట్రం కష్టాల నుండి గట్టెక్కాలి అన్నా, మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి జరగాలన్నా అది ఒక్క నారా చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని అన్నారు. ఈ సందర్భంగా దేవు వెంకన్న మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా ఈరోజు చేసే కార్యక్రమాలన్నీ పండుగ వాతావరణాన్ని తలపిస్తున్నాయని, డాక్టర్ ఆధ్వర్యంలో కరప గ్రామంలో చలివేంద్రం ఏర్పాటు చేసి ప్రజల దాహం తీర్చడం చాలా గొప్ప విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ముందుగా ఎండీఓ ఆఫీసు వద్ద గల ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం దాహార్థులకు మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీసీల ఉపాధ్యక్షులు గుబ్బల భాస్కర్ రావు, కురుకూరి బెంజ్బెన్ రాజు, కేవీఆర్ చౌదరి, పురం సత్యప్రసాదరావు, పబ్బినీడి సోమరాజు, తెలుగు మహిళా నాయకురాలు కోన వెంకటలక్ష్మి, మేడిశెట్టి పాండు, కొత్త శ్రీరాములు, వనం శ్రీమణికంఠ, మోహన్, వనం ఉపేంద్రనాథ్ అధిక సంఖ్యలో తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు. ఎలా తేలా జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు 72 సంవత్సరాలు పూర్తి చేసుకుని 73వ సంవత్సరాలు అడుగు పెట్టుతున్న శుభ సందర్భమున కరప మండలం కరప గ్రామంలో ఆయన కేకు కట్ చేసి ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ముందుగా మరి కరప ఎండీఓ ఆఫీసులో దగ్గర ఉన్నటువంటి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి నివాళులు అర్పించిన అనంతరం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే మరి డాక్టర్ గారి ఆధ్వర్యంలో మాన్వతా దృక్పథంతో చంద్రబాబు నాయుడు అందరికీ దాహం తీర్చాలనే సంకల్పంతో ఈరోజు అతి భారీ ఎత్తున మరి మజ్జిగ పంపిణీ కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి కాబోయే సీఎంగా వస్తారని చెప్పేసి అందరూ అనుకుంటున్న తరుణంలో మరి ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ మనం అందరం ముందుకెళ్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. ప్రజలు కోరుకునేది నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావాలి, సీఎంగా ప్రమాణ స్వీకారం చేయాలి, ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం ముదిరిపోవాలి. మా నమ్మకం మా జగన్ అనే విషయం కాదు, ఇక్కడ జగనే మా దరిద్రం అనే నినాదంతో ప్రతి కార్యకర్త కూడా ముందుకెళ్లాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం.